అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచికల్లోని ఎనిమిదవ పాఠం స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య గారి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చిత్రంలో దర్శి చెంచయ్య గారి యొక్క ఫోటో ఇవ్వడం జరిగింది బొమ్మ ఇవ్వడం జరిగింది దరిశి చెంచయ్య గొప్ప దేశభక్తుడైన అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తొమ్మిదవ తరగతి తెలుగు ఉపవాచకల్లోని ఎనిమిదవ పాఠం స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య గారి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దరిశి చెంచయ్య గారు గొప్ప దేశభక్తుడు ఆయన అగ్రికల్చర్ దాంట్లో పనిచేస్తూ ఉండేవారు సైంటిస్ట్గా అమెరికాలో చదువుకునే రోజుల్లోనే ఆయన గదర్ పార్టీ అనే దాంట్లో ఆయన కూడా సభ్యుడయ్యారు మెంబర్ అయ్యారు సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్రం వస్తుంది అని ఆయన నమ్మారనమాట అందుకే పోరాటం చేస్తూనే బ్రిటిష్ వాళ్లకు చిక్కి జైల్లో దారుణంగా ఆయన హింసని అనుభవించారు వాళ్ళు పెట్టే దారుణమైన హింసని జైల్లో ఉండి అనుభవించాల్సి వచ్చింది స్వాతంత్ర వీరుల చరిత్రలో దర్శి చెంచయ్య గారిది కూడా ఒక గొప్ప గాథ ఒక గొప్ప కథ అనమాట అయింది కూడా ఈ పక్కన చిత్రంలో దర్శి చెంచ్ గారి యొక్క బొమ్మ ఇవ్వడం జరిగింది ప్రకాశం జిల్లా కనిగిరిలో చెంచయ్ గారి పుట్టారు పద్దెనిమిది వందల తొంభైలో ఒక నిరుపేద ఆర్య వైశ్య కుటుంబంలో జన్మించారు ఈయన ప్రకాశం జిల్లా కనిగిరిలో పద్దెనిమిది వందల తొంభైలో ఒక పేద ఆర్య వైశ్య కుటుంబంలో పుట్టారు చెంచ్ గారు బాగా చదువుకోవాలనుకున్నారు తహసీల్దార్ ఉద్యోగం చేయాలనుకున్నారు అది చిన్నప్పటి నుంచి ఆయనకున్నటువంటి బాగా చదువుకుని తహసీల్దార్గా జాబ్ చేయాలనేది ఆయన కోరిక అనమాట ఆక్రమంలోనే క్రమంలోనే ఒంగోలులోనూ మద్రాసులోనూ కూడా చదువుకోవడం జరిగింది ఇంకా పై చదువుల కోసం అమెరికా కూడా వెళ్ళారు అక్కడ సెలవు రోజుల్లో కష్టపడి పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ వ్యవసాయ శాస్త్రాన్ని చదివారు అంటే అగ్రికల్చర్ చదివారనమాట దేశభక్తుడైనటువంటి బిపిన్ చంద్రపాల్ యొక్క ప్రసంగాలను ఆయన చిన్నతనంలోనే వినడం జరిగింది దేశ స్వాతంత్రం కోసం ప్రతి వ్యక్తి తన జీవితాన్ని దారిపోయాలి అని ఒకసారి ప్రసంగంలో బిపిన్ చంద్రపాల్ గారు అన్నారనమాట ఆ మాటలు చెంచయ్య గారికి ఎంతో ఇన్స్పిరేషన్ అయ్యాయి అంటే ప్రేరణ కలిగించాయి దానికి తోడు అమెరికాలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో ఆయన చదువుతున్నప్పుడు ఆయనకు దేశభక్తుడైనటువంటి లాల హరిదయాల్ పరిచయం అవడం జరిగింది హరిదయాల్ గారి మాటలు చెంచేలో స్వాతంత్ర దీక్షను ఇంకా ఎక్కువగా పెంచుతూ వచ్చాయి పంతొమ్మిది వందల పదమూడు జూలై పదిహేనవ తారీఖున సోహాన్ సింగ్ భక్త పట్టుదలతోటి గదర్ పార్టీని వాళ్ళు అక్కడ స్థాపించారనమాట గదర్ అంటే ఏమిటి తిరుగుబాటు అని అర్థం భారత స్వాతంత్ర్యం కోసం విదేశాల్లో సాగినటువంటి పోరాటాల్లో గదర్ పార్టీ అనేది ఒక ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం చెంచేయి గదర్ పార్టీలో ఆయన కూడా సభ్యుడయ్యారు మెంబర్ అయ్యారు ఆ తర్వాత కత్తిసాము బాక్సింగ్ కుస్తీలు ఇలాంటివన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది ఎందుకు ఆయన యుద్ధం చేయాలంటే ఇవన్నీ కావాలని నేర్చుకున్నారు తుపాకీ కాల్చడంలో కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నారు శిక్షణ పొందారు శారీరకంగా బా బలంగా తయారయ్యారు స్వాతంత్ర పోరాటం చేయడానికి ఆయన సిద్ధులయ్యారు ఆ కాలంలోనే లోగస్ కాలేజీలో ఆయన వ్యవసాయ శాస్త్రంలో బిఎస్సీ పూర్తి చేశారు అగ్రికల్చర్ బిఎస్సీ అయినా చదవడం జరిగింది క్రమంగా అమెరికాలో గదర్ పార్టీ రాను 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 అది బాగా శక్తివంతమైనటువంటి పార్టీగా తయారవుతోంది దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఎన్నో ఆయుధాలని ఆ పార్టీ సేకరించడం జరిగింది మొదటగా బర్మాను ఆక్రమిద్దాం అని చెప్పేసి గదర్ పార్టీ వాళ్ళు అనుకున్నారు వారిలో ఒక భయస్థుడు ఉన్నాడు వాడేం చేశాడు బ్రిటిష్ ప్రభుత్వానికి మా పార్టీ వాళ్ళు బర్మాని ఆక్రమించాలని అనుకుంటున్నారు అని చెప్పి వీళ్ళు చేయదలుచుకునే విషయాలన్నీ కూడా రహస్యంగా వాళ్ళకి చెప్పడం జరిగింది బ్రిటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పుడైతే చెప్పారో దాంతో విప్లవకారాన్ని పట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో చెంచేను మిలిటరీ కోర్టులో నిలబెట్టింది నిలబెట్టి ఆయన్ని ప్రశ్నించడం మొదలుపెట్టింది రహస్యాన్ని చెప్తాడేమో మన రోజుల తరబడి చాలా హింస పెట్టేదనమాట ఆయన్ని అంతటితో ఊరుకోకుండా విపరీతంగా కొట్టేవాళ్ళు శరీరం అంతా రక్తాలు కారుతూ ఉండేది అయినా ఒక్క మాట చెప్పలేదు ఒక్క రహస్యం చెప్పలేదు అతను జైల్లో ఉండడానికి భయపడితే రహస్యాలు బయటపడతాడనే ఉద్దేశంతో ఎంతగా బాధ పెట్టాలో అంతగా బాధ పెట్టడం మొదలు పెట్టారనమాట నాలుగు సంవత్సరాల ఆరు నెలల కాలం నిర్బంధించారు ఈ నిర్బంధంలోకి తీసుకుని ఏకంగా నాలుగున్నర సంవత్సరాల పాటు జైల్లోనే ఉంచేశారు చెంచేలో ధైర్యం సడలిపోతుంది అనుకున్నారు అందుకే ఆయన ఏం చేస్తారు ఒక చోట కంటే నాలుగు చోట్ల ఇప్పుడు ఇంకా భయం వేస్తుంది దీనికి అనుకుని ఢిల్లీ కలకత్తా లాహోర్ కన్నూర్ అలీపూర్ కోయంబత్తూర్ ఇలాగ రకరకాల జైళ్ళలో ఈయన్ని ఉంచి అన్ని రకాలుగాను బాధ పెట్టడం మొదలుపెట్టారు ఎంత బాధ పెట్టినా ఏం చేసినా ఒక్క రహస్యం కూడా ఆయన ద్వారా బయటికి రాలేదు దాంతో పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో చెంచేన్ ఇంకా ఏం చేయలేక విడుదల చేసింది బ్రిటిష్ ప్రభుత్వం ఆ తర్వాత కాలంలో మహాత్మా గాంధీ బోధనలతోటి మరింత ప్రభావితులయ్యారు చెంచయ్ గారు పంతొమ్మిది వందల నలభైలో మద్రాస్ సిమ్సన్ కార్మిక సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు కార్మికుల సమ్మెకు నాయకత్వం వహించారు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం చెంచేయన్ ఏం చేసింది మళ్ళా అరెస్ట్ చేసి వెల్లూరు జైల్లో పెట్టింది జైల్లో ఉన్నప్పుడు ఆయన కమ్యూనిజం వైపు ఆయన మొగ్గారనమాట కమ్యూనిస్ట్గా మారిపోయారు స్వాతంత్రం కూడా వచ్చాక ఆయన స్వాతంత్రమైన వచ్చిందేమో కానీ పాపం చెంచయ్య గారికి జైలు శిక్షణ మాత్రం తప్పలేదనమాట ఎటువంటి పదవి కూడా దక్కలేదు అయినా ఆయన ఏం బాధపడలేదు దర్శి చెంచయ్య జీవితం అంతా కూడా ఎటువంటి కపటం లేకుండా చాలా స్వచ్ఛంగా దేశ సేవ గురించి ఆయన కృషి చేస్తూనే ఉన్నారు కష్టపడ్డారు జైలుకెళ్లారు ఆ రకంగానే ఆయన జీవితం నడిచింది స్వాతంత్ర పోరాటంతో పాటుగా స్త్రీ జన ఉద్ధరణ గురించి పేదరికం నిర్మూలించడం గురించి ఆయన ఎంతగానో కృషి చేశారు తన సమాజంలోనే మొదటి వితంతు వివాహం జరిపించారు మొట్టమొదటిగా భర్త పోయినటువంటి ఆమెకి వివాహం కూడా వాళ్ళ సమాజంలో చేశారనమాట స్త్రీ విద్యా వ్యాప్తికి కూడా ఆయన ఎంతగానో కృషి చేశారు నేను నా దేశం అనే పేరుతో వచ్చింది ఆయన యొక్క బయోగ్రఫీ స్వీయ చరిత్ర దర్శి చెంచయ్య తన జీవితాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది నేను నా దేశం అనే పేరుతో వచ్చినటువంటి ఆయన స్వీయ చరిత్ర జీవితం అంతా కూడా దేశ సేవలోనూ ప్రజాసేవలోనే గడుపుతూ తన జీవితాంతం కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు అటువంటి ఆ మహానీయుడు ముప్పై డిసెంబర్ పంతొమ్మిది అరవై నాలుగున చనిపోవడం జరిగింది ఇలాంటి దేశభక్తులు ఎంతోమంది ప్రాణత్యాగాలతోటే మనకు స్వాతంత్రం అనేది లభించింది ఇక్కడ జోక్ అనమాట నాయక విశ్వనాథ విశ్వనాథ్ గారి గురించి ఇక్కడ ఒక జోక్ ఇవ్వడం జరిగించండి ఒకసారి గుంటూరు హిందూ కళాశాల వార్షికోత్సవానికి విశ్వనాథ్ సత్య గారిని ముఖ్య అతిథిగా పిలిచారు సభ ప్రారంభమైంది అప్పుడు ప్రిన్సిపాల్ గారు సాహిత్యం అంటే ఇష్టం అనమాట ఆయనకి ఆయన పేరేమిటి అప్పుడు ప్రిన్సిపాల్ పేరు వల్లభ జోసులు సుబ్బారావు గారు ఆయన విశ్వనాథ్ గారిని రమ్మని చెప్తూ ఎత్తుగా ఉన్నటువంటి వేదిక మీద ఆహ్వానిస్తూనుంచి పైకి తీసుకుని రావడానికి చెయ్యందించి ఆయన ప్రతి విలోల వీచి విలసత్కళ కాంచి సమంచితావణీతల అంటూ పద్యం చదువుతూ మన కవి సామ్రాట్ అయినటువంటి విశ్వనాథ్ గారికి చెయ్యందించారు అంటే శర్మిష్ఠను నూతిలోంచి వెలికి తీయడానికి ఎయ్యాతే తను చెయ్యి అందించాడు ఆ సన్నివేశంలో చెప్పినటువంటి పద్యం అన్నమాట అది వెంటనే విశ్వనాథ్ గారు ఊరుకున్నారా ఊరుకోకుండా నాలాంటి పొడిగైన నాయకకు మీ ప్రిన్సిపాల్ లాంటి పొట్టి నాయకుడు దొరికాడు ఇక ఎంత సొగసుగానైనా ఉంటుంది మా ఇద్దరి మధ్యలో సరాగం అంటూ వెళ్ళి వేదిక మీద ఆశీలు అయ్యారు దాంతో సభలో ఉన్న వాళ్ళందరూ కూడా తప్పట్లు పెట్టారు ధ్వనులు చేశారు వీళ్ళ మధ్య జరిగినటువంటి ఆ సన్నివేశానికి వల్లభజోషులు సుబ్బారావు గారు విశ్వనాథ్ కంటే పొట్టిగా ఉండేవాళ్ళు అనమాట అందుకని అటువంటి పుట్టి నాయకుడికి నాలాంటి పొడిగైన నాయకు దొరకటం అనేది ఆ నవ్వు తెప్పించింది అందరికీ కూడా అలా మాట్లాడడం చదవండి ఆనందించండి అన్నాడు అమ్మమ్మ చదువు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది దీన్ని రాసిన వారు సుధామూర్తి గారు నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి గారు ఇక్కడ చిత్రంలో ఆవిడ బొమ్మ ఇవ్వడం జరిగింది ఆవిడ రాసినటువంటిది అనమాట ఇది అప్పుడు నా వయసు పన్నెండేళ్ళు మా అమ్మమ్మ తాతయ్యారింట్లో ఉండేదాన్ని వాళ్ళు ఉన్నది ఎక్కడ ఉత్తర కర్ణాటకలో ఉన్నటువంటి ఓ పల్లెటూరు అనమాట ఇప్పుడులాగా అప్పుడు రవాణా సౌకర్యాలు కూడా ఎక్కువగా ఉండేవి కాదు ఉదయం రావాల్సిన వార్తాపత్రిక సాయంత్రానికి కానీ వచ్చేదే కాదు వారపత్రిక అయితే ఒకరోజు ఆలస్యంగానే వచ్చేది బస్సు రాక గురించి కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చేది తపాల దినపత్రికలు వారపత్రలు అన్నీ కూడా ఆ బస్సులోనే రావాలి త్రివేణి ఆ రోజుల్లో ప్రఖ్యాత కన్నడ రచయిత్రి త్రివేణి అన్నావిడ ఆ రోజుల్లో చాలా పేరు పొందినటువంటి కన్నడ రచయిత్ర అనమాట ఆవిడ చాలా అద్భుతంగా రాస్తూ ఉండేది ఆవిడ రచన చాలా సులభంగా అర్థమయ్యేది అందరికీ రాసిందంతా చదువుతున్న వాళ్ళకి నిజమేమో అనిపించేది మామూలు మనుషుల యొక్క కా మానసిక సమస్యలు ఏవైనా ఉంటే అటువంటివన్నిటినీ కూడా తన రచల్లో పొందుపరిచేది చదివేందుకు కూడా చాలా బాగుండేది ఆవిడ రచన ఆవిడ చిన్న వయసులోనే చనిపోవడం జరిగింది ఎవరు త్రివేణి అనే కన్నడ రచయిత్రి కన్నడ భాష దురదృష్టం అలాంటి ఆవిడ చనిపోవడం అనేది కన్నడ భాష దురదృష్టం లేకపోతే ఇంకా ఎన్నో రచేదనమాట ఆవిడ నలభై ఏళ్ళ తర్వాత కూడా ఇప్పటికీ ఆమె రచనను చదివేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అంటే ఆవిడ గొప్పతనం మనకి అర్థమవుతోంది ఆ రోజుల్లో కర్మవీర అనే పత్రిక వచ్చేది దాంట్లో త్రివేణి గారు రాసినటువంటి కాశీ యాత్ర అనే కథను సీరియల్లా వేసేవారు రా ఏమిటది దాంట్లో అంటే ఒక ముసలి ఆవిడ కాశీయాత్ర చేయాలనేది ఆవిడకున్నటువంటి బలమైన కోరిక అన్నమాట జీవితంలో ఒక్కసారైనా కాశీకి వెళ్ళాలంటే వారణాసికి పోయి అక్కడ దేవుడైనటువంటి విశ్వేశ్వరుని పూజించడం పరమ పవిత్రమైనటువంటి కార్యమని హిందువులు భావిస్తారు చాలామంది హిందువులో చాలామంది అలా భావిస్తూ ఉంటారనమాట ఇక్కడ చూడండి అమ్మమ్మ మనవరాలు అమ్మమ్మ చదువుకుంటోంది ముసలావిడ కోరిక కూడా అదే ఆవిడ కూడా ఎప్పటికైనా కాశీ విశ్వనాథుని దర్శించుకోవాలి అనేది కాశీకి పోవాలని ఆవిడ తాపత్రయాన్ని వర్ణించడమే నవల్లో ఉండేటటువంటి ముఖ్య విషయం అందులోనే ఒక ఉపకథగా ఒక కథ ఉంది ఆవిడ పెళ్లి చేసుకోవాలనికుంది ఆ విషయం ముసలావిడ దృష్టిలో పడింది పెళ్లి చేసుకోవాలంటే అమ్మకి డబ్బు లేదు ముసలాడు పాపం జాలితోటి తన కాశీకి పోయేందుకు డబ్బు కూడబెట్టుకుంది ఆ డబ్బంతా ఇచ్చేసి ఆ అనాథ యువతికి వివాహం జరిపించింది ఆ అనాథ యువతి ఆనందం కాశీ విశ్వేషణను పూజించడం కంటే ముఖ్యమైంది అని అందులో ఉన్నటువంటి ముసలావాడ భావించిందనమాట మా అమ్మమ్మ పేరు కృష్ణక్క ఎప్పుడు బడికి వెళ్ళి చదువుకోలేదా ప్రతి బుధవారం పత్రిక వస్తే ఆ తర్వాత ఆ కథ చదివి వినిపించేది మనవరాలు కథ వింటూ ప్రపంచాన్ని మర్చిపోయేది అమ్మమ్మ విన్న తర్వాత కథ అంతా పొలిపోకుండా తిరిగి మళ్ళా చెబుతూ ఉండేది మా అమ్మమ్మకు కూడా కాసే పోలేదు తానే కథలోని ముసలమ్గా భావించేసుకునేది అందువల్లే తర్వాత ఏం జరిగింది ఏం జరిగింది అని తెలుసుకోవడానికి ఎంతో ఆరాటం చూపి ఇంట్రెస్ట్ చూపించేది సీరియల్ చదవమని బాగా వేధించేది మనవరాల్ని వచ్చేసి పుస్తకాన్ని రాగానే వరే సీరియల్ చదివి వినిపించవే అని మనవరాలని అస్తమాట అడిగేదనమాట కొత్త కథాభాగం విన్న తర్వాత గుడిలో తన స్నేహితుల మధ్యకు చేరి మేము పిల్లలను దాగుడుమతలు ఆడుకుంటుంటే కథను గురించి ఆవిడ తన స్నేహితులతో చెబుతూ ఉండేదనమాట ఆ కథ గురించి ఎందుకంత ముసలాళ్ళు మాట్లాడుకుంటున్నారో ఆ రోజుల్లో ఆమెకి తెలిసేది కాదు మనవరాలకి ఆ రోజుల్లో మనవరాలికి చిన్నపిల్ల కనుక తెలిసేది కాదు ఒకసారి ఏమైంది బంధువులతో కలిసి పోరుగురికి పెళ్ళికెళ్ళింది మనవరాలు ఆ రోజులో వివాహం అంటే గొప్ప విషయంగా భావించేవాళ్ళు అందుకని ఆ వివాహానికి మనవరాలు చుట్టాలతో పాటు పొరుగురికి వెళ్ళింది అక్కడ బ్రహ్మాండంగా ఆనందించింది పెద్దలకు పెళ్లి ఆడావిడైతే పిల్లలకు ఎంతైనా తినచ్చు ఆడుకోవచ్చు స్వతంత్రంగా హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అందుకని రెండు రోజులు తిరిగి వద్దామనుకున్నా ఆ మనవరాలు వారం రోజులు ఉండిపోయింది అక్కడ ఊరికి తిరిగి వచ్చిన తర్వాత మనవరాలు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయి ఏమ్మా ఏం కష్టం వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు మనవరాలకి ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఎప్పుడూ కూడా వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుండగా ఆ అమ్మాయి చూడలేదు అందుకని ఏమబ్బా ఏమైందుకు ఏడ్చుంటుంది అమ్మమ్మ అనుకుని బాధపడిపోయింది మనవరాలు అవ్వా నువ్వు బాగున్నావు కదా అంతా బాగుంది కదా అని అడిగింది అక్కడ ఉత్తర కర్ణాటకలో అవ్వ అంటే అమ్మ అని ఈ మేమో ఈ మనవరాలేమో వాళ్ళ అమ్మమ్మని అవ్వా అవ్వా అని పిలుస్తూ ఉండేదనమాట ఆమె తలూపింది బాగున్నావా అంటే తలూపింది బాగున్నాను అన్నట్టు కానీ సమాధానం మాత్రం ఏం చెప్పలేదు సరళి ఎందుకు అమ్మం బాధపడుతోంది తర్వాత వాళ్ళు అడుగుదాంలే అనుకుని మా మాటే మర్చిపోయింది మనవరాలు రాత్రి భోజనాలు అయిన తర్వాత అందరూ డాబా మీద వెళ్ళి పడుకున్నారు అప్పుడు సమ్మర్ అనమాట నేను పూర్ణ చంద్రుడు ఆకాశంలో వెలుగుతున్నాడు ఆ రోజు పూర్ణమి అందుకని పూర్ణమి చంద్రుడు ఆకాశంలో చక్కగా వెన్నెలను కురిపిస్తూ ఉన్నాడు అందరూ డాబా మీద రాత్రి భోజనాలు లేక పడుకున్నారనమాట ఆ వెన్నెల్లో అవ్వ వచ్చింది ఈ మనవరాల పక్కన కూర్చుంది ఆ మనవరాలిని తల నిమిరింది అంటే చూస్తూ ఉంటే అమ్మ మీదో చెప్పాలనుకుంది అనే విషయం అర్థమైంది మనవరాలికి ఏంటవ్వా ఏమైనా చెప్తావా ఏమైంది చెప్పు నాకు అని అడిగింది అమ్మమ్మని మనవరాలు అప్పుడు అవ్వ చెప్తోంది నా చిన్నతనంలోనే మా అమ్మ చనిపోయింది నన్ను చూడ్డానికి నాకు సలహాలు ఇవ్వడానికి కూడా ఎవ్వరూ లేరు మా నాన్నేమో ఎప్పుడు పని చేసుకుంటూ ఉండేవాడు రెండో పెళ్లి కూడా చేసుకున్నాడు ఆ రోజులో ఆడపిల్లలు చదువు అవసరం లేదులే అనుకునేవాళ్ళు నన్ను బడికి పంపించలేదు పైగా నాకు చదువు లేదు నాకు చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తారు పిల్లలు పుట్టారు టైం లేదు నాకు ఇంకా తీరిక లేకుండా పోయింది తర్వాత మనవలు మనవరాళ్ళు మీరందరూ వచ్చారు వామి అందరికీ వండడం పెట్టడం చాలా సంతోషంగానే ఉంది నాకు కానీ అప్పుడప్పుడు చదువుకోలేదనే బాధ నాకు అనిపిస్తూ ఉంటుంది అందుకే నా పిల్లల్ని వాళ్ళ మా పిల్లల్ని బాగా చదివించాలని అనుకున్నాను అంటే నా పిల్లల్ని మనవల్ని బాగా చదివించాలనుకున్నాను నాకు పన్నెండేళ్ళు మనవరాలకి ఇప్పుడు పన్నెండేళ్ళు అనమాట అమ్మమ్మకి ఎంత అరవై రెండేళ్ళు ఈ అరవై రెండేళ్ళు అమ్మమ్మ మనవరాలకి దగ్గర పన్నెండేళ్ళ మనవరాలు దగ్గర తన బాధ చెప్పుకుంటోంది అనమాట ఈ అర్ధరాత్రి నా జీవిత కథ నాకు ఎందుకు చెప్తోంది అనేది ఈ మనవరాలకి అర్థం కాలేదు కానీ మా అమ్మమ్మ అంటే మాత్రం ఈ మనవరాలకి చాలా ఇష్టం అనమాట అరే కథ చెప్తోంది అంటే ఏదో కారణం ఉంటుందిలే అనుకుంది మనవరాలు ఆమె ముఖంలోకి చూస్తే అమ్మమ్మ ఎక్కడ సంతోషంగా లేదమ్మమ్మ కళ్ళ వెంట నీళ్లు కారుతున్నాయి అంటే బాధపడుతూనే ఉంది ఆవిడ చాలా అందంగా ఉంది ఎప్పుడూ నవ్వుతూ ఉంటుంది అలాంటి అమ్మమ్మ ఎప్పుడూ డల్గా ఉండడం చూడలేదు ఈ మనవరాలు అలాంటిది ఇప్పుడు ఆమె కళ్ళల్లోంచి నీళ్ళు వస్తూ బాధపడుతూ ఉంటే చాలా బాధ అనిపించింది మనవరాలకి ముందుకు జరిగి అమ్మమ్మ చేపట్టుకుంది ఏడవడం ఎందుకు అవ్వ వద్దు అసలు సంగతి ఏమిటి నేనేమైనా చెయ్యాలా నాకేమైనా చెప్పు ఏమైనా చేయమంటావా నన్ను ఎందుకు బాధపడుతున్నావు అని అడిగింది అప్పుడు అవ్వేమంది అవును నువ్వు నాకు సహాయం చెయ్యాలి అని చెప్పి చెప్పింది ఏమిటి సహాయం అంటే ఈ కర్మవీర వచ్చేసింది అంటే పత్రిక వచ్చింది పత్రిక చదువు వినిపిస్తామనుకుంటే నువ్వు లేవు సరే అని పత్రిక నేను తీసి చదువుదామని తీశాను కాశీయాత్ర బొమ్మ చూశాను కానీ అవ్వ చదువుకోలేదు గనక ఆమెకి చదవడానికి రాలేదు పత్రిక తెరిచాను కాశీయాత్ర బొమ్మ కనిపించింది చూశాను కానీ చదువుదామంటే చదవలేకపోయాను నేను పత్రిక అనుకున్నాను కానీ చదవలేకపోయాను అవైనా తెలుసుకోగలవేమోనని వేళ్లను అక్షరాల మీదుగా చాలా సార్లు ఇలా తడిమి తడిమి చూశాను అయినా ఉపయోగమేం లేదు నేను చదువుకుని ఉంటే ఎంత బాగుండేదో కదా అనుకున్నా నువ్వు త్వరగా వస్తావేమో చదివి వినిపిస్తావేమో అని వెయ్యి కళతో ఎదురు చూశాను అసలు ఆ ఊరికే వచ్చి నీ చేసి చదివించుకోవాలనుకున్నాను ఇక్కడ ఊళ్ళోనే ఎవరినైనా చదవమని అడగచ్చు కానీ నాకు ఎందుకు ఇష్టం అనిపించలేదు ఇలా అస్వతంత్రంగా నిస్సహాయంగా ఈ ఒక్కళ్ళ మీద ఆధారపడి బతుకుతున్నాను ఏమిటి అనిపించింది డబ్బు ఉంది ఇంకా అలాంటప్పుడు అన్నీ బాగున్నాయి స్వతంత్రంగా ఉండలేకపోతే ఇంకా డబ్బుండి ఉపయోగం ఏముంది అంది అవ్వ ఇక ఏం చెప్పాలో అర్థం కాలేదు మనవరాలికి ఇంకా అంటోంది అవ్వ ఏమంటోంది రేపటి నుంచి కన్నడ అక్షరాలు నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను బాగా కష్టపడతాను సరస్వతి పూజ నాటికి నేను చదువుకోవడం పూర్తి చేసేస్తాను ఆ రోజు నాకై నేను నవల చదవాలి స్వతంత్రంగా ఉండాలి అని అనిపిస్తోంది అని చెప్పింది అవ్వ మొహంలో ఏముంది నిర్ణయంతో పాటుగా ఆ ముఖంలో నమ్మకం కూడా నీ చదవగలను అనే నమ్మకం కూడా కనిపించింది మనవరాలికి నవ్వింది మనవరాలు అరవై రెండేళ్ల ముసలమ్మవి అక్షరాలు నేర్చుకుంటావా జుట్టంతా తెల్లబడిపోయింది చర్మమేమో ముడతలు పడిపోయింది కళ్ళకు అద్దాలు వచ్చి వంటిల్లే నీకు లోకం అని ఇలాగా అమ్మమ్మని ఏడిపిస్తూ మాట్లాడుతోంది అనమాట ఆ అమ్మమ్మ చిరునవ్వు నవ్వింది మంచి పని చెయ్యాలని నిర్ణయించుకున్నాను ఎలాంటి ఆటంకాలు వచ్చినా కూడా నేను వాటిని దాడుతాను అందరికంటే ఎక్కువగా కష్టపడి నిజంగా కష్టపడి నేర్చుకునేందుకు వయసు ఏముంది అడ్డం ఏం కాదు వయసు అనేది నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఏ వయసులో అయినా సరే నేర్చుకోవచ్చు సరే అంది మనవరాలు మన్నాటి నుంచి చదువు చెప్పడం ప్రారంభించింది అవ్వకి అవ్వ చాలా అద్భుతమైన విద్యార్థిని ఎందుకు అంటే హోంవర్క్ ఇస్తే హోంవర్క్ సిన్సియర్గా చేసేది అద్భుతంగా చేసేది చదువుకునేది మళ్ళీ 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 చదవడం రాయడం అప్పగించడం అదేదో దీక్షగా చేయడం మొదలుపెట్టింది అమ్మమ్మ ఇంకా ఆమెకు ఈ మనవరాలే ఒకే ఒక టీచర్ అనమాట ఉపాధ్యాయని ఈ అమ్మాయి టీచర్ అయితే వాళ్ళ అమ్మమ్మ స్టూడెంట్ అనమాట ఏదో ఒక రోజు నేను టీచర్ని అవుతానని వందల మంది విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ బోధిస్తానని చిన్నతనంలో ఆ మనవరాలు అనుకోలేదు పెద్దయ్యాక ఆమె టీచర్ అయింది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన అన్నీ కూడా బోధిస్తుంది అంటే టీచర్ అయిందనమాట యథాప్రకారం దసరా వచ్చింది అప్పటికి కాశీయాత్ర పుస్తకం రూపంలో వచ్చేసింది అది సీరియల్ సీరియల్ సీరియల్ల అది కాశీయాత్ర అనేది ఒక పుస్తకం కింద అయిపోయింది సీరియల్ పూర్తయ్యి కాశీయాత్ర పుస్తకం వచ్చింది ఆ నవల్ని మనవరాలు ఏం చేసింది అమ్మమ్మకు చెప్పకుండా కొని తీసుకొచ్చి దాచింది అమ్మమ్మ ఈ ఆ రోజు దసరా రోజు కదా ఈ మనవరాలని గదిలోకి రమ్మంది ఓ స్టూల్ మీద కూర్చోబెట్టింది లంగా జాకెట్ గుడ్డ ఆ మనవరాల చేతిలో పెట్టి వంగి కాళ్ళకి మొక్కింది అంతే మనవరాలు ఒకసారి భయం వేసిన మనవరాలకి కాళ్ళు వెనక్కి తీసేసుకుంది ఎందుకంటే పెద్ద దేవుడికి పిల్లలు దండం పెట్టడం పెద్దవాళ్ళకి దండం పెట్టడం చూస్తాం కానీ పెద్దవాళ్ళు చిన్న పిల్లలకి దండం పెట్టడం అనేది అసాధారణ విషయం అంటే అది జరిగే పని కాదు సాధారణంగా జరగదు అది అలాంటిది ఇప్పుడు అవ్వ తన కాళ్ళకి దండం పెడుతుంటే ఈ మేము మనవరాలకి ఏం చెప్పాలో అర్థం కాక కాళ్ళని వెనక్కి తీసుకుంది కాళ్ళు వెనక్కి తీసేసుకున్న మనవరాలను చూసి అవ్వ అంటోందనమాట నేను తాకింది ఎవరికి నా గురువుగారి పాదాలని తాకాను మనవరాల పాదాలు కాదమ్మా నీ ధనం పెట్టింది నాకు చదువు నేర్పినటువంటి గురువుగారి పాదాలకి ధనం పెట్టాను అంటూ నాకు ప్రేమగా పాఠాలు చెప్పిన టీచర్ అమ్మా నువ్వు ఇప్పుడు నేను ఏ నవలైనా సరే చకచకా చదివేస్తాను నేను ఇప్పుడు నేను స్వతంత్రరాలని ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఇదంతా ఎలా జరిగిందనుకుంటావు నీ వల్లే జరిగిందిరా నాకు నా టీచర్ నేను గౌరవించడం నా ధర్మం కదా దీనికి వయసుతో సంబంధం లేదు ఆడామగా తేడా కూడా లేదు గురువును గౌరవించాలని చెప్పి మన శాస్త్రంలో రాశారు కదా అందుకే నువ్వు నా గురువు కనుక నీ కాళ్ళకి నీ దండం పెట్టాను అని చెప్పి చెప్పింది అవ్వ అప్పుడు మనవరాలు కూడా తిరిగి మళ్ళీ నమస్కారం చేసింది అమ్మమ్మకి మొట్టమొదటి విద్యార్థికి నా బహుమతి అందించాను ఈ మనవరాలకి స్టూడెంట్ ఎవరు అమ్మమ్మే కదా ఆ మా అమ్మమ్మకి గిఫ్ట్గా బాగా చదువుకున్నందుకు గిఫ్ట్గా బహుమతిగా ఏం చేసింది కాశీయాత్ర పుస్తకం కొంది కదా ఆ పుస్తకాన్ని ఇచ్చిందనమాట వాళ్ళ అమ్మమ్మకి అవ్వ పుస్తకాన్ని చూడగానే ఎంతో ప్రేమగా పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని కళ్ళ కద్దేసుకుని ముద్దు పెట్టేసుకుని కాశీయాత్ర నవల రచయిత త్రివేణి ప్రచురకర్త అంటూ ఆ పుస్తకం మీద నవని టకటకా చదివేసిందనమాట అమ్మమ్మ ఆ నవల తీసుకుని టకటకా చదివేయడం చూసి నా స్టూడెంట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందని చాలా సంతోషపడింది మనవరాలు మీకు ఈ పాఠం కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు